బోర్డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రశ్నించే గొంతును లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు చాలా కష్టపడి పనిచేశారని కితాబునిచ్చారు. కానీ ఏం లాభం? నిర్ణయాలు అన్నీ కేసీఆర్వే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేటీఆర్ మాట వినడం ఆపేసి హరీష్ రావు తమ మాటలు వినడం నేర్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా బీఆర్ఎస్లో కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావును రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్ రావు కష్టపడతారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్లో ఆయనకు భవిష్యత్తు లేదని, హరీష్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని కామెంట్ చేశారు. కాంగ్రెస్లోకి మెజారిటీగా సభ్యులను తీసుకువస్తే హరీష్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా బీఆర్ఎస్లో కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావును రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్ రావు కష్టపడతారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్లో ఆయనకు భవిష్యత్తు లేదని, హరీష్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్లోకి మెజార్టీగా సభ్యులను తీసుకువస్తే హరీష్ రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఒకటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముగిసినటువంటి సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని నడపడం కేటీఆర్ వల్ల కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరుస సమావేశాలు అవుతున్నారు ఆయన నివాసంలో. మరొకటి ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 2/3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుని మా పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ కూడా ఆ రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి భవిష్యత్తు లేదు, ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిది. ఆ పార్టీ నుంచి హరీష్ రావు రావాలనుకుంటే 2/3 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు, మేము ఆహ్వానిస్తూ ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత సైతం ఇస్తామంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ప్రస్తుతం
అటు రాజకీయ తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు మరొక వైపు కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొంత ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక వైపు మరికొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 20 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.